దీక్ష పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంట ఏదైతే ఉన్నదో ఆ పంటకు తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పనిసరిగా రైతులను ఆదుకుంటామని అనేక సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. రాష్ట్రం వచ్చి 6-7 సంవత్సరాలు అయినా గత సంవత్సరం మొక్కజొన్న రైతులు వేస్తే ఆ మొక్కజొన్నను కూడా చాలా కష్టాల మీద రైతుల పోరాటంతో ప్రతిపక్షాల పోరాటంతో గత సంవత్సరం తీసుకోవడం జరిగింది. అదే రకంగా వరి కూడా అనేక సార్ల రైతుల కోసం మరి ప్రతిపక్షాలు అసెంబ్లీలో కానీ బయట కానీ అనేక సార్ల ఆందోళనలు చేస్తే గత సంవత్సరం కూడా వరిని కొనుగోలు చేయడం జరిగింది. గత సంవత్సరం ఏ విధంగా అయితే రైతులు కష్టపడ్డారో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఏదైతే వరి ధాన్యాలు ఉన్నాయో ఆ ధాన్యాలన్నీ కూడా వర్షాలతోటి తడిసి ఉద్దయిపోతున్నాయి. రైతులు నష్టపోతూ బోరున ఏడుస్తున్నారు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదు. రైతు భోసా అనేది కేవలం ఎన్నికలప్పుడే రైతులను ఆదుకుంటామనే మాయమాటలు చెప్తున్నారు తప్ప రైతులు పండించిన పంటను కొనడానికి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ జరుగుతుంది. ఏదైతే మీరు ఎన్నికలప్పుడు చెప్పినారో రైతులను ఆదుకుంటామని చెప్పినారో అదే రకంగా ఈసారి కూడా మరి రైతుల విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అన్ని ఒక్క గింజ కూడా వదలకుండా అన్ని గింజలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనాల్సిన బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో PMKSY ప్రధానమంత్రి ఏదైతే కిసాన్ సామాన్ యోజన పథకం కింద దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల మందికి ఇవాళ బ్యాంకులలో ఖాతాలు డబ్బులు వేయడం జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడం జరుగుతుంది. కానీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నది ఈ రాష్ట్ర పార్టీ ప్రభుత్వం అంటే కేంద్రం వచ్చిన నిధులన్నీ కూడా మేమే చేసినాం. ఇవాళ ఉదాహరణకు చెప్తున్న ఒక ఎమ్మెల్యే PMGC రోడ్డు చూస్తున్నాడు అంటే ఎంత విచిత్రం అనిపిస్తుందంటే అసలు కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పైసలు కూడా మేము ఇచ్చినామని ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తున్నాడు. ఆ విధంగా మీరు చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫసల్ బీమా యోజన పథకం ఉన్నది, దాన్ని ఇప్పటి వరకు డబ్బులు కట్టక రైతులందరూ కూడా నష్టపరిహారం వరకు రాక నష్టపోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఒకటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే కన్నుగుట్టలో చనిపోయిన రైతు ఏదైతే మల్లేసి ఉన్నాడో ఆయనకు 10 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఫసల్ బీమా కూడా వెంటనే రైతులకు చేయాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని జరుగుతున్న అన్యాయాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది.